వెల్కమ్ టు ఎన్కేటీవీ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. సమంతను కలిసిన నాగ చైతన్య, నేనున్నానంటూ కూడా భరోసా ఇచ్చారట. నాగ చైతన్య సమంత జంట గురించి మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఏం మాయ చేశావు సినిమాతో మొదలైనటువంటి వీరి ప్రేమ ప్రయాణం ప్రేమ పెళ్లి విడాకులుగా మారిపోయింది. ఒకప్పుడు వీళ్ళిద్దరూ కూడా టాలీవుడ్లో మోస్ట్ లవ్ కపుల్స్గా కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. కానీ వీరి విడిపోవడం అనేది కూడా టాలీవుడ్లో ప్రేక్షకులు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు ఇప్పటికి కూడా. ముఖ్యంగా ఈ క్యూట్ కపుల్కి సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి క్రేజ్ కూడా ఉంది. ఇప్పటికీ వీరు విడిపోయి సంవత్సరం గడిచినప్పటికి కూడా సోషల్ మీడియాలో వీళ్ళ గురించి చర్చ నడుస్తూనే ఉంటుంది. నిత్యం ఏదో ఒక విధంగా నాగ చైతన్య సమంత వార్తల్లోనే నిలుస్తూనే ఉన్నారు. గత ఏడాది అక్టోబర్ 2న విడిపోయినట్లుగా కూడా ప్రకటించినటువంటి జంట ఎందుకు విడిపోతున్నారనేది మాత్రం స్పష్టత ఇవ్వలేదు. వీరు కలుసుకోవాలనేసి కూడా ఎంతో మంది ఎన్నో ప్రయత్నాలు చేశారు, కానీ వీరు మాత్రం కలవలేదు. అంతలోనే సమంత ఒక పెద్ద షాక్ ఇచ్చింది. ఇటీవల తనకు మయోసిటిన్ అనే అరుదైనటువంటి వ్యాధి వచ్చినట్లు కూడా సోషల్ మీడియా వేదిక కూడా ఆమె ప్రకటించింది. దాంతో అందరూ కూడా షాక్ తిన్నారు. దీంతో ఆమె అభిమానులతో పాటు కూడా పలువురు సెలబ్రిటీలు కూడా శామ్ ఆరోగ్యం గురించి ఆరా తీస్తూ పోస్టులు పెడుతూనే ఉన్నారు. ఇటువంటి తరుణంలో సమంత మాజీ భర్త నాగ చైతన్య స్పందించకపోవడం పైన కూడా పలువురు నెటిజన్లు కూడా ఆగ్రహం చెందారు. కనీసం ఒక ట్వీట్ చేసి బాగుండేదే అనేసి కూడా చర్చలు పెట్టేస్తున్నారు సోషల్ మీడియాలో. అయితే సమంత ఆరోగ్యం గురించి తెలిసిన వెంటనే నాగ చైతన్య స్పందించారట. అప్పుడే ఆమె చికిత్స తీసుకుంటున్న ఆసుపత్రికి వెళ్లి మరీ ధైర్యం చెప్పొచ్చారట. అంతేకాకుండా ఏమాత్రం ఇబ్బంది ఉన్నా తన కాల్ చేయమనేసి కూడా సూచించినట్లు కూడా సన్నిహితులు చెబుతూ ఉన్నారు. ఇదిలా ఉంటే నాగ చైతన్యను మరో పెళ్లి చేసుకోమనేసి కూడా సమంత సలహా ఇచ్చిందనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూనే ఉంది. ఆమె ఆరోగ్యం ఇలా ఉందనేసి చైతూకు అలాంటి సలహా ఇచ్చిందనేది కూడా చాలా మంది చెప్పుకుంటూ ఉన్నారు సోషల్ మీడియాలో. ఏది ఏమైనా నాగ చైతన్య సమంత మళ్ళీ కలిస్తే బాగుంటుంది అనేసి కూడా సోషల్ మీడియాలో అటు అభిమానుల్లో కూడా ఇప్పటికి కూడా కోరిక అలాగే ఉంది. ఇటువంటప్పుడే వీళ్ళు కలిసి ఉండాలి అనేటువంటి ఒక వార్త కూడా పలువురు నెటిజన్లు కావచ్చు అభిమానులను కూడా ఈ ఒక్క వార్త వినిపిస్తూనే ఉంది. ఏదేమైనా వీళ్ళు కలుస్తారా, సమంత ఆరోగ్యం మెరుగుపడి మళ్ళీ ఎప్పటిలాగా బాగా సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరిస్తారా లేదనేది కూడా రానున్న రోజుల్లో మనకు తెలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. వీళ్ళిద్దరు కలిసి ఉండాలా విడిపోయినా పర్లేదా అనేది కూడా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలిసేయండి. ఇలాంటి మరిన్ని ఫిల్మీ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మిమ్మల్ని తీసుకొస్తుంది ఎన్కేటీవీ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్.